Hi guys, good evening. So can you please confirm me whether you can able to listen my voice or not? Yeah, it is audible. Okay, fine. So let's come to here. So ee roju nunchi we are going to start Amazon Web Services andi. So I'm going to give you one clarity on this course. Okay, so clarity ఏంటి అంటే ఈ పర్టికులర్ కోర్స్లో మనము పూర్తిగా ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే కోర్స్ కంటెంట్ మీద మనము ఏడబ్ల్యూఎస్లో ఉన్న 20+ సర్వీసెస్ మీద మనము వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మీకు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డీటెయిల్గా మీకు ఫర్దర్ స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి అంతా కూడా. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు నా గురించి తెలియాలి బేసికలీ. ఓకే, సో అసలు హూ యామ్ ఐ లైక్ యునో తెలియాలి. సో బేసికలీ ఏంటంటే నేను నాకు ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీలో 12 ఇయర్స్, ఐ మీన్ నియర్ టు 13 ఇయర్స్ అండి. ఒక 2 మంత్స్ అయితే ఐ కంప్లీటెడ్ మై 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 13 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అనమాట. సో నా కెరియర్ నేను యాజ్ ఏ డెవలపర్గా నేను నా కెరియర్ని స్టార్ట్ చేశాను. సో 7 ఇయర్స్ నేను డెవలపర్గా వర్క్ చేశాను, తర్వాత క్లౌడ్ టెక్నాలజీస్కి మూవ్ అయ్యాను. సో ఏడబ్ల్యూఎస్ మీద ప్రస్తుతానికి నేను క్లౌడ్ ఆర్కిటెక్ట్గా నేను ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో ప్యారలల్గా ఒక టూ ప్యారలల్గా నేను డెవాప్స్ మీద కూడా వర్క్ చేశాను. సో ఇప్పుడైతే పూర్తిగా నేను క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీద నేను మూవ్ అయిపోయాను అనమాట బేసికల్ నేను. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ కోర్స్ చేసిన తర్వాత సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకు అఫీషియల్గా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి బేసికలీ. అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అని, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, అది అసోసియేట్ లెవెల్ ఒకటి ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్ ఒకటి ఉంటుంది, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ ఎగ్జామ్స్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. సో నేనైతే 3 సర్టిఫికేషన్స్ అయితే నేను క్లియర్ చేశానండి. క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ క్లియర్ చేశాను, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్లో కూడా కంప్లీట్ చేశాను, డెవలపర్ లెవెల్లో కూడా నేను ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంప్లీట్ చేశాను. ఓకే, సో ఇంత కూడా ఫస్ట్ అటెంప్ట్ కూడా నేను క్లియర్ చేశాను. ఓకే, అండ్ కమింగ్ టు మై ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ట్రైనింగ్ అనేది నాకు ప్యాషన్ అనమాట బేసికలీ. ఓకే, సో ఏదో నేను డబ్బులు తీసుకోవాలని కాదు కానీ, బట్ నాకు పూర్తిగా ఇది ప్యాషన్ అనమాట. ఓకే, ఎందుకు అంటే నా ఐటీ ఇండస్ట్రీ, నేను యాక్చువల్లీ నా ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందే నేను టీచర్గా వర్క్ చేశాను. అంటే ఏంటి, నేను బీటెక్లో, నేను ఎంసీఏలో ఉండేటప్పుడు సో నా కాలేజ్లో నేను నా యూనివర్సిటీ ఫ్యాకల్టీగా వెళ్ళాను అనమాట బేసికలీ. మ్యూట్లో పెట్టండి బ్రో ప్లీజ్. గైస్ మ్యూట్లో పెట్టరా ప్లీజ్. గైస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ యువర్ సిస్టమ్స్. ఓకే, సో అప్పటి నుంచే నాకు ట్రైనింగ్ మీద ప్యాషన్ ఉండడంతో నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. సో తర్వాత ఎస్పెషలీ ఏడబ్ల్యూఎస్ అండి, అంటే సి నేను 5 ఇయర్స్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఆ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు లైక్ యూనో ఏ పూర్తిగా ఏడబ్ల్యూఎస్ మీద నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో బేసికలీ నేను డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్కైనా సరే నేను ట్రైనింగ్ అనేది తీసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు అయితే నేను ఆల్మోస్ట్ నా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్ కానివ్వండి, క్లౌడ్ టెక్నాలజీస్ కానివ్వండి, మోర్ థౌజండ్స్ ఆఫ్ ప్లస్ స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేశాను బేసికలీ. ఓకే, సో ఇప్పుడు ఎస్పెషలీ నేను క్లౌడ్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను క్లౌడ్ మీద అమెజాను, ఐబీఎం, వెస్ట్రన్ యూనియన్ అండి ఈ 3 ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను. దీంతో కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ నాట్ బి ఏబుల్ టు లైక్ యూనో అది చెప్పకూడదు మీకు నేను, అందుకే ఇక్కడ నేను డిస్క్లోజ్ చేయట్లేదు అవి. బట్ అమెజాన్, ఐబీఎం, వెస్ట్రన్ యూనియన్ ఈ ప్రాజెక్ట్స్ మీద అయితే నా కెరియర్లో నేను వర్క్ చేస్తున్నాను. బట్ ఇప్పటికి కూడా నేను అమెజాన్ ప్రోడక్ట్ మీదే వర్క్ చేస్తున్నాను అనమాట బేసికల్. దీస్ ఆర్ ద్రీ థింగ్స్ దీస్ ప్రాజెక్ట్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ పార్ట్. ఓకే, సో దిస్ అబౌట్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండి. నెక్స్ట్ వన్ సెకండ్ అండి, వన్ సెకండ్ గైస్. గైస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ ఎవ్రీ వన్ గైస్ ప్లీజ్. పర్సనల్ జాగ్రత్తగా తీసుకెళ్ళు, జాగ్రత్తగా
సో ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే నేను అంటే ఐటీ సైడ్ రావాలి అంటే ఖచ్చితంగా డెవలప్మెంటే ఉండాలి, కోడింగ్ ఉంటేనే ఐటీ సైడ్లో వర్క్ చేస్తాము అనే ఒక ఫోబియా అనేది చాలా మందిలో ఉంటుందన్నమాట. సో ఐటీ ఇండస్ట్రీ అనేది నాట్ డెవలప్మెంటే కాదండి, ఐటీ ఇండస్ట్రీలో సేల్స్ ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీలో మార్కెటింగ్ ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీలో అడ్మినిస్ట్రేటింగ్ వర్క్ ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ చాలా 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 ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఐటీ జాబ్ ఇప్పుడు 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 ఈ రోజు అండి, నేను మాట్లాడేది ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంటే, జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా క్లౌడ్ అనేది రావాలండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాజ్ అ ఫ్రెషర్గా మీరు డెవలపర్గా జాయిన్ అయినా, లేకపోతే లైనక్స్ అడ్మిన్గా జాయిన్ అయినా, లేకపోతే సేల్స్ ఫోర్స్గా జాయిన్ అయినా, ఏ టెక్నాలజీ మీద జాయిన్ అయినా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో క్లౌడ్ అనేది ఖచ్చితంగా కావాలండి. అది బేసిక్ ఉన్నా చాలు, బట్ క్లౌడ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ క్లౌడ్ అనేది మార్కెట్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయండి. క్లౌడ్ కంప్యూ దాన్ని ఏమంటారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, తర్వాత ఓకే సో ఇంకా మనకు ఐబీఎం క్లౌడ్ ఉంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీస్ అనేది, గూగుల్ క్లౌడ్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు మనం మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్, కాబట్టి మనము ఏడబ్ల్యూఎస్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది ఖచ్చితంగా 200% జాబ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, నేను ఏదైతే క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఏదైతే మీకు నేను ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానో, మీరు దాన్ని ఆ ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే అది మీకు గుర్తుంటుంది. సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకే, సో నేను మీకు గైడ్ చేస్తాను. నేను నా రియల్ టైంలో నేను ఏదైతే వర్క్ చేస్తానో, ఏవైతే సర్వీసెస్ మీద నేను వర్క్ చేస్తానో, ఆ సర్వీసెస్ మీద నేను మీకు లైవ్లో మీకు నేను ఆ రిలేటెడ్గానే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్ పార్ట్. అండ్ సో ఇంకొక డౌట్ ఉంటుందండి, సార్ నాకు ఐటీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఏంటి సార్ నేను ఇన్ని నేను ఒక లా నాకు నా ఎడ్యుకేషన్ అనేది 2020లో కంప్లీట్ అయిపోయింది సార్. నేను 2024 ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే నేను ఐటీ సైడ్ రావచ్చా అంటే ఎస్ రావచ్చుమా. ఓకే, నాట్ ఓన్లీ టీచింగ్ సైడ్ అండి, మీరు 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 నాన్ ఐటీ లైక్ యూనో టెక్ సపోర్ట్గా వర్క్ చేస్తున్నా, వాయిస్ ప్రాసెస్లో కానీ నాన్ వాయిస్ ప్రాసెస్లో కానీ ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నా, ఈ యొక్క కోర్స్ నేర్చుకుంటే ఐటీ సైడ్లోకి హ్యాపీగా మీరు ఎంటర్ అవ్వచ్చు. అదే చెప్పానికి నేను, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రియర్ ఐటీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలాంటి ఏ విధంగా కూడా అవసరమైతే ఉండదు. అండ్ ఈ కోర్స్ ఎస్పెషలీ ఈ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా అవసరమా అంటే నో, వీ డోంట్ నీడ్ అండి. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ అవసరం అనేది ఉండదు అనమాట. ఓకే, ఎందుకంటే ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అడ్మిన్ పార్ట్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి కోడింగ్ అనేది ఇక్కడ మీకు అవసరం అయితే ఉండదు. తర్వాత సో ఈ కోర్స్ అనేది ఫ్రెషర్స్గా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్గా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో నేనైతే ఏదైతే కంటెంట్ మీకు నేను డెలివర్ చేయబోతున్నానో ఆ కంటెంట్ అనేది మినిమం టు మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సబ్జెక్ట్ అయితే పక్కా నేను ఇస్తానండి. ఫ్రెషర్గానే ట్రై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ కన్నానే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, లైక్ దట్. అండ్ సో అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంటాయి అంటే, మనం నేర్చుకునేది ఏడబ్ల్యూఎస్ అండి. ఏడబ్ల్యూఎస్ అనేది గ్లోబల్ వైడ్ ఉంది, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది వరల్డ్ అంతా యూస్ చేస్తున్నారు. సో మీరు ఏ కంట్రీకి పోయినా ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే
ఆపర్చునిటీస్ అనేవి మీకు చాలా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే లింక్డ్ఇన్లో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, తర్వాత నౌకరీస్లో కానీ మీ చెక్ మీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ఈరోజు డిమాండ్ అది అలా ఉందన్నమాట బేసికలీ. సో ఇక్కడ నేను మీకు నేను పాస్ చేస్తున్నానండి. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ నేను పాస్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే ఫైన్. సో సో ఇక్కడ వచ్చేసి ఈ కోర్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ కోర్స్ ప్రకారంగా మనము టూ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అయితే చేయించండి. ఒకటి AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్, ఇంకోటి వచ్చేసి AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ అనమాట. సో ఈ ఈ టూ కోర్సెస్, ఈ టూ సర్టిఫికేషన్స్ అయితే హ్యాపీగా క్లియర్ చేయొచ్చు మీరు. బట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక కొంతమంది ఇంకో డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే, సార్ నేను డైరెక్ట్గా AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చా, ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్ స్కిప్ చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ స్కిప్ ఇట్ ఆఫ్. సో మీరు దీన్ని స్కిప్ చేయొచ్చమ్మా, డైరెక్ట్గా మీరు ఈ యొక్క సర్టిఫికేషన్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ ఈ సర్టిఫికేషన్ మీకు రెజ్యూమ్లో అయితే వాల్యుబుల్ వాల్యూ యాడెడ్ అనమాట. ఈ యొక్క రెజ్యూమ్కి అది వాల్యూ యాడెడ్ అనమాట అంతే. అండ్ ఇంకొక డౌట్ కూడా వస్తుంది, సార్ సార్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అంటే సర్టిఫికేషన్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదమ్మా. సో ఇంటర్వ్యూస్కి ఇంటర్వ్యూసే, ఈ సర్టిఫికేషన్ సర్టిఫికేషనే. సో మీరు సర్టిఫికేషన్ చేస్తే మీరు రెజ్యూమ్ ఒక వాల్యూ యాడెడ్ అవుతుందే కానీ దానివల్ల మీకు ఏమీ ఉపయోగం అయితే ఉండదు అనమాట. ఓకే, లైక్ దట్. నెక్స్ట్, సో కొన్ని క్వశ్చన్స్ అమ్మా. నేను నా కెరియర్లో నేను AWS స్టార్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది అడిగిన క్వశ్చన్స్ నేను ఇక్కడ నేను చేశాను, దానికి ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇస్తాను అనమాట. సో సో ఒక ఒక అతను అడిగాడు, ఏమని అన్నాడు అంటే నాకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేదు, ఐఎమ్ ఎలిజిబుల్ టు లోన్ AWS. నేను చెప్పాను కదమ్మా, సో కోడింగ్ ఇక్కడ మనకు కోడింగ్ అనే పార్ట్ అనేది ఎక్కువ ఉండదు ఉండదు. సో కాబట్టి డెఫినెట్గా ఎవరైతే కోడింగ్ లాంగ్వేజ్ లేకపోయినా AWS అనేది నేర్చుకొని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్ టు లెర్న్ AWS, అంటే AWS నేర్చుకోవాలంటే నేను నాకు ముందు ఏం రావాలి? సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకు లైనక్స్ కమాండ్స్ అనేది మనకు కావాల్సి వస్తుంది. ఓకే, సో లైనక్స్ కమాండ్స్ అనేది కావాల్సి వస్తుంది. నేను మీకు 1 వీక్ అమ్మా, ద వెరీ ఫస్ట్ 1 వీక్ నేను మీకు లైనక్స్ కమాండ్స్ అంటే మన AWSకి ఏమైతే లైనక్స్ కమాండ్స్ కావాలో ఆ లైనక్స్ కమాండ్స్ అనేవి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీకు మీకు లైనక్స్ కమాండ్స్ రాకపోయినా ఐ కెన్ గైడ్ యూ హియర్. ఓకే, అండ్ డస్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ రిక్వైర్ టు లర్న్ దిస్ కోర్స్? అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఇక్కడ స్పెసిఫిక్గా ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వాలనేది అవసరం లేదు. ఎందుకు అంటే మీరు ఎంటైర్ ఇప్పుడు మీరు రేపు ప్రాక్టీస్ చేసేది కూడా అంతా కూడా మనము ఆన్లైన్లో చేస్తామమ్మా. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో చేయడానికి స్కోప్ ఉండదు. అంటే ఏంటి, సో నా ల్యాప్టాప్కి ఏం కాన్ఫిగరేషన్ ఉండాలి, సో ఏం ఓఎస్ ఉండాలి, హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఇవి ఏమీ అవసరం లేదు. ఎందుకు అంటే మినిమం బేసిక్ అనమాట, మీ బేసిక్ ల్యాప్టాప్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఎందుకు అని అంటే మనము ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫామ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్లోనే మనం వర్క్ చేస్తాం కాబట్టి వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ అనమాట. బట్ ఏదన్నా కావాలి అంటే నేను ఇక్కడ చెప్తాను. అంటే ఒక సాఫ్ట్వేర్ అయితే కావాల్సి వస్తుంది, అది ఏంటి అంటే మొబైల్ ఎక్స్ట్రా అనే ఒక సాఫ్ట్వేర్ కావాల్సి వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలా, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మీకు నేను ఇక్కడ లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, తర్వాత సార్ నేను జావా డెవలపర్ని ఆర్ .NET డెవలపర్ని ఆర్ పైథాన్ డెవలపర్ని, నాకు ఈ కోర్స్ ఎలా యూస్ఫుల్ అవుతుందంటే డెఫినెట్లీ అమ్మా. ఓకే, ఎందుకు అంటే డెవలపర్స్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము S3 గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఆ S3 అనే టాపిక్ మీద డెవలపర్స్కి చాలా ఉపయోగపడుతుంది, అంటే డెవలపర్స్ అనే కాదు కానీ బట్ మనకు అడ్మిన్ లెవెల్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క కోర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ దిస్ కోర్స్? సో ఈ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అంటే క్లౌడ్ ఇంజనీర్ అమ్మ. క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్స్కి మనము అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఒక క్లౌడ్ ఇంజనీర్స్ కానివ్వండి, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఏదైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా మనమైతే ఆ యొక్క జాబ్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట.
తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ? ఎస్. సో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు, బట్ మినిమం మార్క్స్. సో బేసిక్గా ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది కావాల్సి వస్తుంది కొంచెం వరకు, బట్ నేనైతే ఆ టెక్నికల్ నాలెడ్జ్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అనేది మీకు నేను రన్నింగ్ క్లాసెస్లో మీకు చెప్తూ ఉంటాం, కాబట్టి డెఫినెట్గా మీకు కూడా అది ఉపయోగపడుతుంది. సో దట్ యు నో యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ వెరీ ఈజీలీ బై యువర్ ఓన్ వితౌట్ టేకింగ్ ఎనీ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఈ స్లైడ్లో? ఓకే ఫైన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో సార్ నాకు ఒక సమ్ ఇయర్స్ గ్యాప్ ఉంది నా కెరియర్లో. ఓకే, నాకు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో నేను ఫ్రెషర్గా నేను ఈ జాబ్ ఈ ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నానో దీనికి ఖచ్చితంగా జాబ్ కొట్టగలనా అంటే, సీమా నేను ఏం చెప్తాను అంటే, సో మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది అనేది పక్కన పెట్టినా, సో డెఫినెట్గా అయితే మీరు మీ యొక్క రెజ్యూమ్లో మీరు ఎప్పుడు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీ రెజ్యూమ్లో. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అమ్మ, మీరు 2012లోనో 2015లోనో మీ యొక్క ఎంసీఏ కానీ బీటెక్ కానీ మీ కంప్లీట్ చేశారు అనుకోండి ఎగ్జాంపుల్. సో 2015 నుండి 2024 వరకు ఆల్మోస్ట్ మనకు 9 ఇయర్స్, 9 ఇయర్స్ మీరు ఏం చేయలేదనుకోండి, సో డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు. సో ఇంటర్వ్యూ అనే పర్సన్ ఖచ్చితంగా అడుగుతారు ఈ 9 ఇయర్స్, సపోజ్ మీరు ఫ్రెషర్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడుగుతారు ఈ 9 ఇయర్స్ ఏం చేశారు అనేసి. అప్పుడు ఏం చెప్పొచ్చు, యూ హ్యావ్ సమ్ రీజన్స్ రైట్. సో ఏదో ఒక రీజన్స్ చెప్పుకొని మనం మ్యాన్ పేరుకి వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. సో నేను వైల్టెక్ మై ఆల్రెడీ 5 ఇయర్స్ నేను ఏడబుల్ డెవలపర్గా వర్క్ చేశాను. డెవలపర్గా వర్క్ చేసిన తర్వాత నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో అదే కంపెనీలో నాకు ఒక 6 మంత్స్ నాకు క్లౌడ్ మీద వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికిందనమాట. ఓకే, అది అది అందరికీ దొరకవచ్చు దొరకపోవచ్చు కానీ, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేను 6 మంత్స్ క్లౌడ్ మీద బాగా గ్రిప్ తెచ్చుకున్నాను, ఆ రియల్ టైమ్ టెక్నాలజీస్ యూసేజ్ బాగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఏం చేశాను అంటే, అప్పుడు నాకు 5.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు నేను ఏం చేశాను అంటే, నా 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను క్లౌడ్ మీద పెట్టాను అనమాట. సో 3 ఇయర్స్ ఏమో డెవలపర్గా పెట్టాను, 2.5 ఏమో దీని మీద పెట్టుకున్నాను. ఇంటర్వ్యూ క్రాక్ చేశాను నేను, ఎందుకు అంటే అదే కంపెనీలో క్లౌడ్ టెక్నాలజీ ఉంది కాబట్టి. సో అక్కడ ఇక్కడ ఏంద్రా అంటే ఎవరు కూడా కంపెనీ వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి చెప్పగలరు బేసికలీ. సో ఒకటి మా మీరు ఫేక్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సబ్జెక్ట్ ఉంది అంటే, సో డెఫినెట్లీ దే కెన్ ఏబుల్ టు టేక్ యూ అమ్మా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదే చెప్తున్నా. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఓకే 9 ఇయర్స్ ఏమున్నా సరే, సో ఫ్రెషర్గా కూడా మనము జాబ్ అనేది చేయొచ్చు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకోటి సార్, నేను బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కానివ్వండి, ఎం ఫార్మసీ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, బీకామ్ గ్రాడ్యుయేట్ సార్, నేను ఈ జాబ్ కొట్టచ్చా అంటే ఎస్ అమ్మా. సో ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, నా స్టూడెంట్స్ ఒక అమ్మాయి ఎం ఫార్మసీ చేసింది, ఇంకొక అబ్బాయి వచ్చేసి బయోకెమిస్ట్రీ. ఓకే, బయోకెమిస్ట్రీ మీద తను ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బయోకెమిస్ట్రీ చేస్తావు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఐటీ సైడ్ రావాలనుకుంటున్నావు అంటే, సో నాకు ఆ ఫీల్డ్ మీద అంత ఫ్యూచర్ కనిపించట్లేదు, అందుకే ఐటీ సైడ్ మూవ్ అనుకున్నాను అన్నప్పుడు, అతను 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, అతనికి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు రీసెంట్గానే తను ఫ్రెషర్గా టీసీఎస్లో జాబ్ అనేది క్రాక్ చేశాడు చెన్నై లొకేషన్లో. ఓకే, బట్ ఏందిరా అంటే అతని కోర్స్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ తను డెడికేటెడ్గా వర్క్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. 3 మంత్స్ డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయడంతోనే అతనికి జాబ్ అనేది వచ్చిందనమాట. కొంతమంది ఉంటారమ్మా ఎలా ఉంటారు అంటే, క్లాసెస్ అటెండ్ అవ్వరు, ప్రాక్టీస్ చేయరు, జాబ్ కావాలంటారు, ఎలా వస్తుంది? ఓకే, సో దట్స్ నాట్ ద కేస్ అనమాట. అండ్ మీరు మాకు 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా అంటే, నేనే కాదమ్మా, మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా ఎవ్వరు కూడా మీకు 100% జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వరు. ఒకవేళ ఆ మాట అన్నారు అంటే అది ఫేకే, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా 100% జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వరు, నేనైతే ఇవ్వనమ్మా. నేను 100% జాబ్ ఓరియంటెడ్ అంటే జాబ్ గ్యారంటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, కానీ జాబ్ గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేరు అనమాట. ఓకే, లైక్ దట్. తర్వాత, సో డూ యూ ప్రొవైడ్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్? నో, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాక్సీ కైండ్ ఆఫ్ థింగ్, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇంటర్వ్యూ సపోర్, నథింగ్ ఎల్స్. ఓకే, సో మీ వంతున మీరే జాబ్ అనేది క్లారిఫై క్రాక్ చేసుకోవాలి.
దానికి సంబంధించిన సపోర్ట్ అంటే ఏంటి, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి వర్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నేను గైడ్లైన్స్ ఇస్తాను అన్నమాట. ఓకే, అంతేగాని మీ జాబ్ని ఏం చేయడం కానివ్వండి, ఇంటర్వ్యూ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇవేమి కూడా మనము చేయం. అగైన్ ఇస్ ద రూల్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ స్లైడ్లో ఎవరికైనా క్వెరీస్ ఉన్నాయేమో? నో సార్. ఓకే ఫైన్ గుడ్. నెక్స్ట్, సో కమింగ్ టు శాలరీస్ అమ్మా. సో నేను ఈ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటే శాలరీస్ ఎలా ఉంటాయి అంటే, మరి చూడండి, ఫ్రెషర్గా మొన్న అబ్బాయి ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు కదా, ఆ అబ్బాయికి టీసీఎస్ వాళ్ళు ఆఫర్ చేసిన ప్యాకేజ్ ఎంత అంటే 5 లాక్స్. ఓకే, అతనికి ఆఫర్ చేసిన ప్యాకేజ్ ఎంత అంటే 5 లాక్స్ ఫ్రెషర్కి. ఇక్కడ నేను అప్ టు 2 ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళు ఏంటి 6 లాక్స్ వరకు ఆఫర్ చేస్తారు. ఓకే, 2 to 3 ఇయర్స్ అంటే డెఫినెట్గా 8 to 12 లాక్స్. సో ఇలా మీ ఈ కరెక్టసీ ఉంటుందమ్మా. సో రీసెంట్గా నా కొలీగ్, ఓకే నా కొలీగ్ అంటే నా కంపెనీలో వర్క్ చేసే కొలీగ్, ఓకే ఇండియాలో కాదమ్మా, అంటే ఒక లాస్ట్ 6 మంత్స్ వరకు నాతోనే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేశాడు. ఓకే, తను రీసెంట్గా ఏం చేశాడు అంటే స్విట్జర్లాండ్కి అప్లై చేశాడమ్మా జాబ్ కోసం అని. ఓకే, అంటే ఇండియా నుండే స్విట్జర్లాండ్కి జాబ్ కోసం అప్లై చేశాడు, జాబ్ వచ్చింది, బట్ అతని ప్యాకేజ్ వచ్చేసి 72 లాక్స్ అనమాట. అంటే ఆ అక్కడ ఆ కరెన్సీ ప్రకారం, అంటే ఆ కరెన్సీ మన కరెన్సీ కంపేర్ చేసుకుంటే 72 లాక్స్ అనమాట ప్యాకేజ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్యాకేజ్ అనేది మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారమ్మా, కానీ ఇన్ ద సేమ్ వే సబ్జెక్ట్ అనేది కూడా మనం ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాల్సి అవసరం అయితే ఉంటుంది. ఓకే, లైక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, యా దేవి గారు, డెఫినెట్గా అండి. సో ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది మన బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఫర్ షూర్ మీరు ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ దట్. హైలీ రికమెండెడ్ ఫర్ ఫ్రెషర్స్ అండి, ఐటీ వాళ్ళకి కానీ నాన్ ఐటీ వాళ్ళకి కానీ డెఫినెట్గా ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ కోర్స్ అనేది, సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అనమాట వాళ్ళకి. ఓకే, లైక్ దట్. నెక్స్ట్, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా. సో మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నా యొక్క కోర్స్లో ఈ డెమోకి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళకందరికి కూడా ల్యాప్టాప్స్ ఉన్నాయని అనుకుంటున్నాను బేసికలీ. సో మీరు మీరు ఎవరైనా సరే ఒక కొత్త ల్యాప్టాప్ కొనాలి అంటే, ఓకే సో మనం ఏమేం చూస్తాం, ఏమేం థింగ్స్ చూస్తాము? ఫస్ట్ ఏ కంపెనీ ల్యాప్టాప్ కొనాలి, తర్వాత దాన్ని ఏమంటారు అంటే కంపెనీ బ్రాండ్ అంటారు, తర్వాత ఏం ఆ ల్యాప్టాప్కి ఏం ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత హార్డ్ డిస్క్ ఉండాలి, ఓకే వీడియోగ్రాఫిక్స్ కార్డు ఉండాలా లేదా, రైట్? సో తర్వాత లైక్ యూనో ఇవన్నీ కూడా మనము ఒక ల్యాప్టాప్ కొనేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేస్తామంట. దీన్ని మనం ఏమంటాము అంటే కాన్ఫిగరేషన్ అంటారమ్మా. ఏమంటారు దీన్ని? కాన్ఫిగరేషన్ అంటారు. అలానే ఈ క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటంటే చూడండమ్మా, ఈ క్లౌడ్ అనేది జాగ్రత్తగానండి, ఈ క్లౌడ్ అనేది మనకు ఫిజికల్గా ఉండదు, బట్ ఇది ఒక కంప్యూటర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు నేను మీకు మీకు ల్యాప్టాప్లో ఏమైతే కావాలి, ఏవైతే ఉన్నాయని చెప్పానో ఇవన్నీ కూడా క్లౌడ్లో కూడా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సో ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంటి, సిపియు కావచ్చు, ర్యామ్ కావచ్చు, ఇవన్నీ అనమాట. స్టోరేజ్, హార్డ్ డిస్క్, నెట్వర్కింగ్ అంటే క్లౌడ్తో కనెక్ట్ కావాలంటే మనకు ఇంటర్నెట్ కావాలి, అంటే ఇంటర్నెట్ కావాలి అంటే నెట్వర్క్ యాక్సెస్ కావాలి, అప్లికేషన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా కెరియర్ నేను స్టార్ట్ చేసినప్పుడమ్మా, నేను నా కెరియర్ నేను అరౌండ్ 2012లో నేను నా కెరియర్ని స్టార్ట్ చేశాను. నేను 2002లో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో అప్పుడు వాళ్ళకు సర్వర్స్ ఉండేవి. అప్పుడు వాళ్ళు ఆ సర్వర్స్ని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అంటే, ఒక రూమ్ పెట్టుకొని సపరేట్గా ఒక రూమ్ని డెడికేట్ చేసేవాళ్ళు. ఆ రూమ్లో వాళ్ళు పెద్ద పెద్ద సర్వర్స్ని ఆ రూమ్లో పెట్టుకొని ఆ రూమ్కి ఏసీస్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకే, అంటే ఏంటి, సిస్టంలో ఏవైతే సెటప్ ఉంటుందో ఆ ఎంటైర్ సెటప్ అంతా కూడా ఆ రూమ్లో వాళ్ళు ఆ సర్వర్కి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ వీటిని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకొని ఆ ఆ సర్వర్ ద్వారా
మా ల్యాప్టాప్ మా కంప్యూటర్స్ అన్నిటికి కూడా కనెక్షన్ ఇచ్చేవారనమాట. ఇఫ్ ఒక ఆ ఫిజికల్ సర్వర్ ఏదైనా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా ఆ సర్వర్తో మా యొక్క సిస్టమ్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి కాబట్టి మా సిస్టమ్స్ కూడా వర్క్ అయ్యేవి కాదనమాట, అప్లికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే, రైట్? సో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మార్కెట్లో ప్రాబ్లం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్. అవేవి కంప్యూట్ కావచ్చు, అంటే సిపియు కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనము క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ AWS ద్వారా ఇంటర్నెట్ బేస్ యూస్ ఇంటర్నెట్ యూస్ చేసుకొని మనం యూస్ చేస్తాం అనమాట. కానీ ఈ AWS కానీ అజూర్ కానీ ఏవైతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఫ్రీ కాదమ్మా, ఇవేవి కూడా ఫ్రీ కాదు. బట్ సో ప్రతి వాడు అంటే ఎస్పెషలీ AWS వాళ్ళు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఈ కోర్స్ని నేర్చుకుంటున్నారో, ఎవరైతే AWSలో ఉన్న సర్వీసెస్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషలీ ఏంటంటే వాళ్ళకి 1 ఇయర్ వరకు వాళ్ళకి లిమిటెడ్ వైజ్ వాళ్ళకి ఫ్రీగా అన్ని సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆపర్చునిటీస్ ఉందన్నమాట. మనము ఈ కోర్స్లో కూడా అదే ఫ్రీ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ సర్వీసెస్ని మనం ఫ్రీగా ఎలా యూస్ చేయాలి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లైక్ దట్ యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. సో ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే AWS కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు అనమాట. బట్ మనకు AWS ఇక మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి AWS అనేది మన క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. ఓకే, సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్గా మనకు ఉంటాయన్నమాట. కానీ దీనికంటూ ఒక ఒక ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అమ్మ. ఆ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి అమ్మా, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడమ్మా, అతని పేరు ప్రకాష్. ఓకే, సో నా ఫ్రెండ్ దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, అంటే తను ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి తను బిజినెస్ అనేది గ్రాప్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, తను ఒక హీస్ హ్యావింగ్ వన్ ఐడియా, హీ వాంట్స్ టు మేక్ దట్ ఐడియా ఇన్ టు అ బిజినెస్. ఓకే, సో అప్పుడు అతను నన్ను అప్రోచ్ అయ్యాడు. నన్ను అప్రోచ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తాను కాబట్టి నేనేం చెప్పాను అంటే, నీ ఐడియా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఐడియా అయితే బాగుంది, బట్ ఈ ఐడియాని నువ్వు ఆన్లైన్లో అంటే బిజినెస్ ద్వారా నువ్వు ప్రమో నువ్వు మేకోవర్ చేసుకోవాలనుకుంటే, సో డెఫినెట్గా దీనికంటూ ఒక వెబ్సైట్ కావాలి, దీనికంటూ ఒక యాప్ అనేది కావాలి అని చెప్పేసి నేను తనకి సజెస్ట్ చేశాను. సో అది ఎవరు అతను అడిగి ఇమీడియట్గా నా ఫ్రెండ్ నన్ను అడిగాడు, క్వశ్చన్ ఏం అడిగాడు అంటే అది ఎవరు చేస్తారు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, సో ఇప్పుడు నేనైతే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మా కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ చేస్తారని నేను చెప్పాను అనమాట. బట్ నేను 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 మా కంపెనీని రెఫర్ చేయను కానీ, బట్ నేను ఏం చెప్పాను తనకి, నీకే ఓ నువ్వే గూగుల్లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ యువర్ ప్లేస్ అని కొట్టావు అంటే డెఫినెట్గా నీకు కొన్ని లిస్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, నీకు ఆ కంపెనీ వాళ్ళతో ఫోన్ చేసుకొని ఏ కంపెనీ వాళ్ళైతే నీ యొక్క ఐడియాకి తగ్గట్టు, నీ బడ్జెట్ తగ్గట్టు ఎవరైతే వర్కౌట్ చేయగలుగుతున్నారో, నీకు ఎవరైతే నమ్మకం అయితే ఉంటుందో నువ్వు ప్రొసీడ్ అవ్వు అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో అప్పుడు ఆ ప్రకాష్ అనే అతను ఏం చేశాడు అంటే గూగుల్లో వచ్చేసి సెర్చ్ చేశాడు, ఏమని ఏబిసి అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ నియర్ మీ అని సెర్చ్ చేశాడు గూగుల్లో. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత తనకు దే ఫోన్ వన్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ పేరు ఏంటి అంటే ఏబిసి కంపెనీ. ఆ ఏబిసి కంపెనీ ఆ యొక్క దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అంతా కూడా నీట్గా చెక్ చేసుకున్నాడు, అంతా ఫైన్ బాగుంది అనుకుని ఆ కంపెనీ వాళ్ళకి తను నా ఫ్రెండ్ ప్రకాష్ అని అతను ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న హెచ్ఆర్ఓ టెలికాలరో ఎవరో ఎత్తి ఇతను ఒక రిక్వైర్మెంట్ తెలుసుకున్నారు. సో అప్పుడు ఏం చెప్పారు అంటే ఆ ఫోన్ ఎత్తిన పర్సన్ ఏం చెప్పారు అంటే, సార్ డెఫినెట్గా మేము మీ యొక్క ఐడియా ఏదైతే ఉందో ఈ ఐడియాని మేము ఒక యాప్ రూపంలో ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ రూపంలో మేము డెఫినెట్గా చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో దీనికి డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి అంటే రేపు మా ఒకసారి మా ఆఫీస్కి రండి, మా టెక్నికల్ టీమ్తో ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి తను ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారన్నమాట నా ప్రకారం ప్రకాష్కి. సో ఫైన్ నేను రేపు వస్తానని చెప్పాడు. సో అలానే నా ఫ్రెండ్ ప్రకాష్ ఏం చేశాడు అంటే రేపు పొద్దున అంటే రేపటికి నా ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడనమాట ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ అబ్బాయితో నా ఫ్రెండ్తో మాట్లాడారో వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకొని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఏం చేశారు అంటే, ప్రతి కంపెనీలో కూడా బిజినెస్ అనలిస్ట్ అనే ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, అప్పుడు అతను ఆ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత, సో ఇద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత, నా ఫ్రెండ్ ప్రకాష్ని అడిగాడు, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ అనేది ఒకసారి మళ్ళీ నాకు చెప్తారా అని చెప్పేసి నా ఈ బిజినెస్ అనలిస్ట్ అనే అతను నా ఫ్రెండ్ ప్రకాష్ని అడిగాడు. అడిగిన తర్వాత నా ఫ్రెండ్ ప్రకాష్ ఏం చేశాడు అంటే, డీటెయిల్డ్గా అతనికి ఉన్న ఐడియా ఏదైతే ఉందో దాన్ని అతనికి చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. అతను చెప్తూ నా ఫ్రెండ్ ప్రకాష్ చెప్తున్నప్పుడు తను కొన్ని నోట్ పాయింట్స్ అనేవి రాసుకుంటూ ఉన్నాడు. సో అతను చెప్పిన అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ అనలిస్ట్కి ఏమైతే డౌట్స్ ఉంటాయో ఈ డౌట్స్ అన్నీ కూడా నా ఫ్రెండ్ ప్రకాష్తో డిస్కస్ చేసి క్లారిఫై చేసుకున్నాడు. క్లారిఫై చేసుకున్న తర్వాత సో ఈ బిజినెస్ అనలిస్ట్ నా ఫ్రెండ్ ప్రకాష్కి ఏం చెప్పాడు అంటే, సార్ నాకు ఒక 2-3 డేస్ టైం ఇవ్వండి, నా టెక్నికల్ టీం ఉంటారు, ఎవరైతే డెవలప్ చేస్తారంటారో ఆ టెక్నికల్ టీం ఉంటారు, వాళ్ళతో నేను డిస్కస్ చేసి మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ పడుతుంది, ఏమేమి కావాలి అనేది క్లియర్ కట్గా మీకు నేను సెండ్ చేస్తాను అని చెప్పేసి నా ఫ్రెండ్ ప్రకాష్కి ఈ బి అనే పర్సన్ చెప్పి పంపించేస్తాను అన్నమాట. పంపించేసిన తర్వాత ఈ బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే, సో ప్రతి కంపెనీలో కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అండ్ టీమ్ లీడ్స్ అనే వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళతో ఈ బిఏ అనే పర్సన్ ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాడు. అంటే ప్రకాష్ అనే అతను ఏవైతే పాయింట్స్ ఆ ఐడియా ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఈ బిఏ అనే పర్సన్ నీట్గా పేపర్ మీద రాసుకున్న తర్వాత దీన్ని అతను ఒక పీపీటీ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే ఒక పీపీటీ ప్రజెంట్ చేసుకొని ఆ పీపీటీ అనేది ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి టీమ్ లీడ్స్కి ఒక హై లెవెల్ డాక్యుమెంటేషన్ ప్రకారంగా వాళ్ళకి ఈ బిఏ అనే అతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బిఏ అనే పర్సన్ ఏమడుగుతాడు అంటే, ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ నాకు రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పేసి ఈ బిఏ పర్సన్ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈ టీమ్ లీడ్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒక మీటింగ్ అని కండక్ట్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏమేమి కావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ ఆర్టెడ్ టీమ్ లీడు ఏదైతే ప్రిపేర్ చేస్తారు అంటే ఏంటి, నాకు ఒక 10 సర్వర్స్ కావాలి, ఓకే సారీ ఒక 1000 జీబీ ఆఫ్ డేటా సర్వర్ కావాలి, తర్వాత నాకు 10 రిసోర్సెస్ కావాలి, ఒక 4 డెవలప్ ఆ 10 రిసోర్సెస్లో 3 డెవలపర్స్ ఉండాలి, 3 టెస్టర్స్ ఉండాలి, తర్వాత స్క్రమ్ మాస్టర్ ఉండాలి, టీమ్ లీడ్ ఉండాలి, ఇలా ఒక 10 మంది రిసోర్సెస్ కావాలి నాకు. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా అతను ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పాడో అదంతా కూడా తను పంపించాడు అనమాట. ఈ ఈ రిక్వైర్మెంట్లో రిసోర్సెస్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, హార్డ్వేర్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. అంటే ఏంటి, సో స్టోరేజ్ ఎంత కావాలి, నెట్వర్కింగ్ ఏముండాలి, దాంట్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వీళ్ళిద్దరు డిస్కస్ చేసి ఈ బిఏకి పంపిస్తారు. బిఏకి పంపించిన తర్వాత ఓకే మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఫైన్, మీరు ఈ ఈ సొల్యూషన్ అనేటట్టు టీమ్ మీద ఏం చెప్పారు అంటే, నా ఫ్రెండ్ ప్రకాష్ అనే ఏదైతే ఐడియా ఇచ్చాడో ఆ ఐడియాకి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఎంతరా అంటే 10 లాక్స్ బడ్జెట్ ఇచ్చారు, 3 మంత్స్ డ్యూరేషన్ ఇచ్చారు. 10 లాక్స్ బడ్జెట్ 3 మంత్స్ డ్యూరేషన్ ఇచ్చారు. ఓకే 3 మంత్స్లో కంప్లీట్ చేస్తాం ప్రాజెక్టు, నా బడ్జెట్ 10 లాక్స్ అని చెప్పారు. సో అదే నా బిజినెస్ అనలిస్టు నా ఫ్రెండ్ ప్రకాష్ ఫోన్ చేసి, సార్ మీకు నేను మెయిల్ చేశాను కొటేషన్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెక్ చేసి చెప్పాడు. నా ఫ్రెండ్ మెయిల్ చెక్ చేసుకున్నాడు, 10 లాక్స్ ఓకే ఫైన్ అతనికి ఓకే అనుకున్నాడు. సో 3 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కదా ఫైన్ అనుకున్నాడు, ఓకే మీరు ప్రొసీడ్ అయిపోయిన చెప్పాడు. అయిపోయిన తర్వాత ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి ఈ టీమ్ లీడ్కి ఈ బిఏ ఏం చెప్తాడు అంటే, మీకు ఏమైతే రిసోర్సెస్ కావాలో అంటే హార్డ్వేర్ రిసోర్స్ ఏవైతే కావాలో ప్రొక్యూర్మెంట్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పేసి ఈ బిఏ అనే పర్సన్ సిగ్నల్ ఇస్తాడు. ఓకే సో ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, టెక్నికల్ టీం వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఏవైతే రిసోర్సెస్ కావాలో అంటే ఏ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి, తర్వాత లైక్ యూనో ఏ ఇవంటే ఇవన్నీ కూడా అంటే ఏవైతే కావాలో అడ్మిన్ ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నారు దాంట్లో, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏ వెండర్ అయితే ఈ మనకు తక్కువగా ప్రొవైడ్ చేస్తాడో ఓకే వాళ్ళ ద్వారా మనం వెళ్దాము అని చెప్పేసి ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, తక్కువ వెండర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి వాళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు, దానికి తగ్గట్టు సపోజ్ ఇక్కడ చూడండి ఫీల్డ్ ఇంజనీర్స్ ఉంటారు,
సిస్టమ్ అండ్ నెట్వర్క్ అడ్మిన్స్ ఉంటారు, స్టోరేజ్ అండ్ బ్యాకప్ అడ్మిన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు వెండర్ దగ్గర నుంచి ఏవైతే కొనుక్కున్నారో అవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ సెటప్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ ఎండ్ టు ఎండ్ సెటప్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు డెవలప్మెంట్ టీంకి అంటే అప్లికేషన్ టీంకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఏమని, సార్ మీరు ఇంకా మీరు హ్యాపీగా మీరు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, మా సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారనమాట. సో తర్వాత ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఈ ఎంటైర్ వర్క్ అంతా కూడా ఎక్కడ చేస్తారు అంటే, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఒక డేటా సెంటర్ ఉంటుందమ్మా. ఈ డేటా సెంటర్ని ఏమంటారు అంటే ఫిజికల్ సర్వర్ అంటారు. ఏమంటారు, ఫిజికల్ సర్వర్ అంటారమ్మా. ఈ ఫిజికల్ సర్వర్లోనే వీళ్ళు ఏవైతే సెటప్ చేశారో ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఇక్కడ ఏసీ స్టోరేజ్ ఉంటుంది, సర్వర్స్ ఉంటాయి, ఏ కంప్యూటర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఒక రూమ్లో పెట్టుకో ఉంటారనమాట. ఓకే, ఒక రూమ్లో పెట్టుకొని ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇది ఒక ట్రెడిషనల్ ఫ్లో అనమాట, అంటే ఓల్డెన్ డేస్లో ఫాలో అయ్యే రూల్ అనమాట ఇది. ఇక్కడ ఈ ఇక్కడ నేను ఏదైతే పాయింట్స్ మీకు చెప్తానో, ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది జరగట్లేదు. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్లో మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయమ్మా. ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఓకే, ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది మనకు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సెకండ్, ఇక్కడ పెట్టే ఖర్చు అనేది ఈ ఎంటైర్ సెటప్కి పెట్టే ఖర్చు అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు ఈ యొక్క ఈ ఈ ఈ ట్రెడిషనల్ ప్రాసెస్లో వీళ్ళు ఒక 5 సర్వర్స్ కొనుక్కున్నారు. 5 సర్వర్స్లో కూడా వాళ్ళకి అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేశారో ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు, అప్లికేషన్ లైవ్ చేశారు. సో ఒక సర్వర్ కెపాసిటీ వచ్చేసి 1000 మెంబర్స్, ఒక సర్వర్ కెపాసిటీ వచ్చేసి 1000 మెంబర్స్. వీళ్ళ దగ్గర 5 సర్వర్స్ ఉన్నాయి. 5 × 2000, 5000 అంటే ఏంటి, వాళ్ళ ఎస్టిమేషన్ నా నేను యాప్ లాంచ్ చేసినప్పుడు నాకు అట్ ఏ టైమ్ ఆర్ ఫ్రీక్వెంట్గా 5000 కస్టమర్స్ అనేది నా యొక్క యాప్కి ఆర్ నా యొక్క అప్లికేషన్ యూజ్ చేస్తారు అని నా ఫ్రెండ్ ప్రకాష్ చెప్పాడు కాబట్టి వాళ్ళు 5 సర్వర్స్ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఒకవేళ ఆ 1000 5000 కాస్త 1000 మెంబర్స్ యూజ్ చేస్తే ఒక సర్వర్ సరిపోతుంది కదా, ఆ రిమైనింగ్ 4 సర్వర్స్ మనకు అవసరం లేదు కదా. కానీ ఈ ఈ ట్రెడిషనల్ ప్రాసెస్లోని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని సర్వర్స్ అయితే కొంటారో అవి మీరు యూస్ చేసినా యూస్ చేయకపోయినా మీరు అవిడికి అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఎక్స్పెన్సివ్ పార్ట్ అనమాట. ఇక్కడ తర్వాత డెఫినెట్గా ఇది మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ హ్యూమన్స్ ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దెర్ ఈస్ సమ్ హ్యూమన్ ఎర్రర్స్ ఉండడానికి స్కోప్ కూడా ఉంటుంది. అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. తర్వాత ఆటోమేషన్ ప్రాసెస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది ఇక్కడ, ఎక్కువ ఎక్కువ ఆటోమేటిక్ ప్రాసెస్ ఉండదన్నమాట. తర్వాత రిసోర్స్ వేస్టేజ్ అమ్మా. సో ఈ రిసోర్స్ వేస్టేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ అనేది మనం వర్క్ స్టార్ట్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనకు డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ డెవలపర్స్ అనేవాళ్ళు, ఫస్ట్ డిజైనర్స్ ఉంటారు. డిజైనర్స్ అనేవాళ్ళు ఒక బ్లూ ప్రింట్ చేస్తారు. డిజైనర్స్ బ్లూ ప్రింట్ అనేది కంప్లీట్ చేసేంత వరకు డెవలపర్స్ ఐడియల్గా ఉంటారు. తర్వాత బ్లూ ప్రింట్ కన్ఫామ్ అయిన తర్వాత డెవలపర్స్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు, అంతవరకు టెస్టర్స్ అనేవాళ్ళు ఖాళీగా ఉంటారు. సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఆ డెవలప్మెంట్ టీం వాళ్ళు వాళ్ళకు చేసిన అప్లికేషన్ని టెస్టింగ్ టీం వాళ్ళు పంపిస్తారు. టెస్టింగ్ టీం వాళ్ళు అంతవరకు వాళ్ళు ఖాళీగా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, రిసోర్స్ వేస్టేజ్ అనేది ఇక్కడ ఎక్కువ జరగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ డేటా సెంటర్ ద్వారా ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ మనకు క్లౌడ్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ ఓవర్కమ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏమేమి ఇక్కడ మనం ఏది చెప్పుకున్నామో, సో ఇవన్నీ కూడా మనకు క్లౌడ్ అనేది మనకు ఓవర్కమ్ చేస్తుంది. ఇది ఎలా ఓవర్కమ్ చేస్తుంది ఏంటి అనేది కమింగ్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత సో బిఫోర్ క్లౌడ్ ఆఫ్టర్ క్లౌడ్ అమ్మా. సో మనము క్లౌడ్ ముందు ఎలా ఉండే అంటే, చెప్పాను కదమ్మా ఫిజికల్గానే మనము సర్వర్స్ అనేది మనం కొనుక్కోవాలా. ఓకే మా సారీ
ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? నేను మ్యూట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో సార్. ఓకే ఫైన్. సో ఓకే, సో బిఫోర్ క్లౌడ్ ఆఫ్టర్ క్లౌడ్ అమ్మా. సో చెప్పాను కదా, బిఫోర్ క్లౌడ్ అంటే ఎలా ఉండేది అంటే, ద అప్లికేషన్స్ అంతా కూడా వాళ్ళు ఒక ఫిజికల్ సర్వర్లో మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక సర్వర్ వచ్చేసి 1000 కస్టమర్స్ని సర్వ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర 5 సర్వర్స్ ఉన్నాయి, 5000 కస్టమర్స్ వరకు సర్వ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ సడన్గా మీరు మీ అప్లికేషన్లో ఆఫర్ పెట్టారనుకోండి, మీకు 5 సర్వర్సే పెట్టుకున్నారు మీరు, బట్ ఆఫర్ చూసి 5000 కాస్త 10,000 కస్టమర్స్ ఒకేసారి మీ అప్లికేషన్ మీద యూజ్ చేయాలనుకోండి, అప్పుడు మీ అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే మీరు ఆ 10,000 పర్సన్స్కి మీరు మీ సర్వర్ కెపాసిటీ అనేది సరిపోవట్లేదు అక్కడ. సో కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మీరు ఏం చేయాలి, ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు సర్వర్స్ అనేది ఇక్కడ మీరు కొనుక్కోవాలి ఇక్కడ. బట్ అదే క్లౌడ్ అనుకోండి, ఎలాంటి ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా సర్వర్ని మీరు రెండు తీసుకోవచ్చు. అండ్ మీరు ఆటోమేటిక్గా ట్రాఫిక్ తగ్గినప్పుడు సర్వర్ని మనం తగ్గించుకోవచ్చు, ట్రాఫిక్ పెరిగినప్పుడు మనం సర్వర్స్ మనం పెంచుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారు అంటే స్కేల్ అప్ స్కేల్ డౌన్ అంటారు. సో ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట, మీ యొక్క కస్టమర్స్ యొక్క రిసోర్సెస్ యూసేజ్ బట్టి ఆటోమేటిక్గానే ఈ యొక్క సర్వర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది మనకు జరుగుతుంది. అది ఎలా చేస్తాము అనేది కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాం. తర్వాత మనము ఎప్పుడైతే ఒక రూమ్లో ఒక సర్వర్ మనం పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని మనము 24/7 మానిటర్ చేయాలి. ఓకే, 24/7 మనం ఏం చేయాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ క్లౌడ్ అయితే మీకు హెడ్డేకే ఉండదు, ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఆ సర్వర్స్ కొంటున్నారో ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు, మీకు ఏం సంబంధం లేదనమాట. తర్వాత ఈ సెటప్, ఫిజికల్ డేటా సెంటర్ సెటప్ అనేది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని, బట్ క్లౌడ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, మీకు కావాల్సింది పెట్టి సెటప్ చేయడం అంతే, చాలా చీప్ చీప్గా అయిపోతుంది అనమాట. తర్వాత క్లౌడ్ ముందు ఒక రూమ్లో మీ యొక్క సర్వర్ ఉందనుకోండి, రేపు పొద్దున్న ఫ్లడ్స్ రావడం కానీ ఎర్త్క్వేక్ ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రూమ్ అనేది కొలాప్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ సర్వర్ ఇస్ గోయింగ్ టు క్రాష్, అప్పుడు మీ అప్లికేషన్ మొత్తం పోతుంది, రైట్? ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉంది. బట్ అదే సర్వర్స్లో అయితే మీరు తీసుకున్న క్లౌడ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికి కూడా నెవర్ గో డౌన్ అమ్మా. ఓకే, ఎప్పటికీ నెవర్ గో డౌన్. సో డెఫినెట్గా ఏమవుతుంది అంటే మీకు 100% గ్యారంటీ అనేది ప్రతి క్లౌడ్ టెక్నాలజీస్ వాడు ఇస్తాడు, AWS కానీ అజూర్ కానీ జీసీపీ కానీ. ఓకే, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో మీరు ఫిజికల్ డేటా సెంటర్ ద్వారా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు విత్ ఇన్ ది ఆఫీస్లోనే మీరు యాక్సెస్ చేయాలి. బట్ ఇక్కడైతే క్లౌడ్ అయితే మీరు ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేయొచ్చు, జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు. తర్వాత సో ఒక సర్వర్ని ఫిజికల్ డేటా సెంటర్ ద్వారా మీరు లాంచ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, బట్ ఇక్కడ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. తర్వాత సో ఫిజికల్ డేటా సెంటర్ ద్వారా డేటా లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందమ్మా, బట్ ఇక్కడ డేటా లాస్ అనేది ఉండదు. అండ్ ఒక్కసారి డేటా సెంటర్లో ఒక 10 సర్వర్స్ పెట్టుకున్నాం అనుకోండి, 3 సర్వర్స్ వర్క్ అవుతాయి అనుకోండి, బట్ రిమైనింగ్ 7 సర్వర్స్ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అమౌంట్ అనేది మీరు పే చేయాలి. బట్ అక్కడ క్లౌడ్ అయితే మీరు ఎంతైతే యూజ్ చేస్తున్నారో దానికే మీరు అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది డేటా సెంటర్లో ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ మీకు టైం చాలా సేవ్ అవుతుంది, మనీ కూడా ఎక్కువ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ క్లౌడ్ అయితే, రైట్? దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అండ్ తీసాను అనమాట. ఓకే, తర్వాత సో మనకు క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అని మనకు 4 మోడల్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఆన్ ప్రిమిసెస్, ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇప్పుడు మనం క్లౌడ్ కాబట్టి, AWS కాబట్టి మనము ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. సో కొన్ని కొన్ని కంపెనీస్ IaaS ఫాలో అవుతాయి, PaaS ఫాలో అవుతాయి, ఇలా ఫాలో అవుతాయి. బట్ దీని గురించి మీకు నేను ఈ యొక్క 2 స్లైడ్స్ గురించి మీకు నేను
డీటెయిల్గా క్లౌడ్ టెక్ అక్కడ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి. తర్వాత సో AWS ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ మీకు రైజ్ అయింది అనుకోండి. సో ఇది గ్రాఫ్ అనమాట. లైక్ యు నో మీకు 2024 Q1. ఓకే, Q1 అంటే మొత్తం మనకు 12 మంత్స్ కదమ్మా. ఈచ్ క్వార్టర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 మంత్స్ అనమాట, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. సో మే, జూన్ జూలై, ఆగస్ట్ ఇది Q2, ఇంకా రిలీజ్ చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడున్న Q1 ప్రకారం చూసినట్టయితే, వరల్డ్ వైడ్ చూసినట్టయితే 31% ఆఫ్ కంపెనీస్ ఆర్ ప్రిఫర్ టు గో విత్ ద AWS క్లౌడ్ అనమాట. 25% వచ్చేసి అజూర్ ఉంది. సో 11% గూగుల్ క్లౌడ్ ఉంది. సో 4% అలీబాబా క్లౌడ్ ఉంది. 3% సేల్స్ ఫోర్స్ ఉంది. 2% ఐబీఎం క్లౌడ్ ఉంది. 2% ఆరికల్ క్లౌడ్ అండ్ టెన్సెంట్ క్లౌడ్ 2% ఉందన్నమాట. సో రేపు పొద్దున ఈ కింద డౌన్లు ఏవైతే ఉన్నాయో ఇవి పడిపోవచ్చమ్మా, మనం చెప్పలేం కానీ. బట్ నాకు తెలిసిన వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను చూడండి, Top 3 ఈజ్ గోయింగ్ టు బి మైగ్రేట్ అనమాట. అంటే రూల్ ద థింగ్స్ అనమాట. ఓకే, ఇది AWS, అజూర్, గూగుల్ క్లౌడ్. అండ్ మీరు AWS నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అజూరు, గూగుల్ క్లౌడు ఈజీగా వచ్చేస్తుంది మీకు. అంటే నాట్ ఓన్లీ AWS, ఏ ఒక క్లౌడ్ నేర్చుకున్నా, అంటే AWS నేర్చుకున్నా, అజూర్ నేర్చుకున్నా, జిసిపి నేర్చుకున్నా, ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకున్నా, రిమైనింగ్ టూ మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఆ టెక్నాలజీ, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయన్నమాట మనకు, రైట్? లైక్ దట్ మేము ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాము ఇక్కడ పాస్ చేస్తాను ఇక్కడ నేను. సార్. సో కాన్సెప్చువల్లీ క్లౌడ్ అన్ని ప్లాట్ఫామ్స్ సేమ్ అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. సో నేను కవర్ చేసే సర్వీసెస్ అమ్మా చూడండి, AWSలో మనకు 200+ సర్వీసెస్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 200+ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. కానీ ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ, క్లౌడ్ ఇంజనీరింగ్ కానీ ఆ 200+ సర్వీసెస్ మీద వర్క్ చేయడు. ఓకే, రియల్ టైంలో మా ఇప్పుడు చూడండి, నేను 5 ఇయర్స్ వర్క్ చేస్తాను కదమ్మా. నేను 5 ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ అంటే నేను వర్క్ చేసిన సర్వీసెస్ 6 or 7 ఉంటాయి అంతే. జస్ట్ 6 or 7 ఉంటాయి అంతే, ఎక్కువ కూడా ఉండవు అనమాట. ఓకే, ఎందుకంటే మనకు అన్ని సర్వీసెస్ మీద మనం వర్క్ చేయం. కానీ నేను మాత్రము ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే సర్వీసెస్ మెన్షన్ చేస్తాను, ఆల్మోస్ట్ ఒక 20+ సర్వీసెస్ వరకు ఉన్నాయమ్మా ఇక్కడ మీకు. ఏవి ఒకటి EC2 కానీ, ELB కానీ, ఆటో స్కేలింగ్ కానీ, ఇవన్నీ కూడా మీకు నేను ఈ 45 డేస్ ఆఫ్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనం ఎక్కువగా వర్క్ చేసే సర్వీసెస్ మీద అవి కూడా చెప్తాను, ఏ సర్వీసు ఎక్కువ మనం వర్క్ చేస్తామో కూడా చెప్తాను. దాన్ని బట్టి మీ ప్రాక్టీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఏమైతే డిస్కస్ చేస్తామో ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో EC2 అంటే ఏంటి, ELB అంటే ఏంటి, ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, S3 అంటే స్టోరేజ్ గురించి ఎలా మాట్లాడతాము, IAM అంటే ఏంటి, VPC. చూడమ్మా, VPC, IAM, S3, EC2 ఈ ఫోరు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. మీరు క్లౌడ్ ఇంజనీర్గా మీ కెరియర్ మీద స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ ఫోర్ మీద నాలెడ్జ్ లేకపోతే ఇంకా మీరు ఆ జాబ్ రోల్కి అటెండ్ అవ్వడం వేస్ట్. ఎందుకు అంటే అంత కీ పాయింట్స్ ఈ ఫోర్ సర్వీసెస్ అంత కీ అనమాట మనకు. తర్వాత Route 53 కానీ, RDS కానీ, DynamoDB కానీ, Redshift కానీ, EFS కానీ, SQS కానీ, SNS కానీ, CS కానీ, సో క్లౌడ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు 40 డేస్ టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, సో సర్టిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, CLI మీద ఎలా వర్క్ చేయాలి, ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేయాలి, డే టు డే టాస్క్ ఎలా ఉంటాయి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అనమాట. తర్వాత సో వాట్ యూ వాంట్, సో ఇక్కడ ఏం చూస్తున్నారు అంటే డెఫినెట్గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 to 3 మంత్స్లో జాబ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో డెఫినెట్గా మీరు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో ఫర్ షూర్ జాబ్ అయితే గ్యారంటీ కొట్టగలరు. తర్వాత శాలరీ అనమాట, సో డెఫినెట్గా శాలరీస్ అనేవి మీకు ఎంత ఎప్పుడైతే డ్రా చేస్తున్నారో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నట్టు అయితే ఎక్కువ డ్రా చేస్తాను అనమాట. వర్క్ కంఫర్ట్ అనేది చాలా 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 బాగుంటుందమ్మా. ఓకే, ప్రెషర్ ఉండదు బేసికలీ. ఓకే, అండ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి అనమాట బేసికలీ. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు థింక్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. సో చూడండి అమ్మా, ఇక్కడ ఏంట్రా అంటే మనకు టైమింగ్స్ అనేది షిఫ్ట్ చేస్తానమ్మా. ఇది 8 PM టు 9 PM, ఇది నాట్ 7 AM టు 8:30 AM, సారీ ఫర్ దాట్. సో డ్యూరేషన్ 45 డేస్ అమ్మా.
టైమింగ్స్ వచ్చేసి 8 PM టు 9 PM. ఓకే, సండేస్ మనకు క్లాసెస్ ఉండదు. సో నేను బోత్ థియరీ నాలెడ్జ్ ఇస్తాను, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. ఏ ఏ రోజైతే క్లాస్ చెప్తానో ఆ క్లాస్ సంబంధించిన రికార్డెడ్ వీడియో అనేది మీకు నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను. బట్ అది నేను ఓన్లీ ఫర్ ప్రైవేట్లో పెడతాను, అది మీరు ఆ యొక్క వీడియో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఆ మెయిల్ ఐడి ద్వారానే. తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్ అనేది టాపిక్ వైజ్ నేను ప్రొవైడ్ చేస్తాను, అన్నిటికీ ప్రొవైడ్ చేయను కానీ ఇంపార్టెంట్ టాపిక్స్కి అయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో సిలబస్ కూడా నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను, ఒకసారి మీకు గ్రాన్ త్రూ అవ్వచ్చు. సో మీరు ఎవరైనా 1-to-1 డిస్కషన్స్ నాతో డిస్కస్ చేయాలంటే డెఫినెట్గా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాబ్లం ఉండదు. రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్ మీద డే టు డే టాస్క్ కానివ్వండి, ట్రబుల్ షూటింగ్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం ట్రబుల్ షూట్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు క్లయింట్ కాల్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. తర్వాత రియల్ టైమ్ సినారియోస్ ఎలా వర్క్ చేయాలి, ఇంటర్వ్యూ క్రాకింగ్ టిప్స్ కానివ్వండి, ఎగ్జామ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను. ఐటీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అంటే నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాబ్ అసిస్టెన్స్ అమ్మ, నాట్ గ్యారంటీ అమ్మ, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో డెఫినెట్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తాము, మీరు ప్లాన్ చేసుకొని ఒక కోర్ చేసుకోవచ్చు. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుందమ్మా, మీరు నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ప్రిపరేషన్ క్లాస్ చెప్పిన తర్వాత ఆ రెజ్యూమ్ మీ ఎలా నేను వ్యాలిడేట్ చేస్తాను, పర్సనల్గా టేక్ ఓవర్ చేసుకొని ఆ రెజ్యూమ్ నేను వ్యాలిడేట్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్లో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అడగచ్చు, ఎక్స్ప్లెనేషన్ అనేది 0 లెవెల్. ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీ ల్యాప్టాప్ అనేది ఎంప్టీ బాక్స్ ఉంటే సరిపోతుందమ్మా, మీ ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయితే మనకు అవసరం లేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 2 క్లాస్ అమ్మా, ఈరోజు రేపు, ఈరోజు రేపు ఈ 2 క్లాస్ మనకు ఫ్రీగా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీరు ఫీ అనేది పే చేయాలి. సో ఫీ అనేది 4999 చెప్పాము, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఓన్లీ 1 ఇన్స్టాల్మెంట్లోనే ఫీ అనేది పే చేయాలి. ఇక్కడ మీకు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మన కోడ్ నాలెడ్జ్ హబ్ నుంచి డెఫినెట్గా ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీకు ఏదైనా సిల్లీగా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ డౌట్స్ వచ్చినా మీరు హ్యాపీగా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫైన్ అమ్మా. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇస్ ఓవర్ ది థింగ్స్ అనమాట, ఎవరికైనా డౌట్స్ ఉంటే చెడగన్నా చెప్తాను. సార్ ఇది AWS ఒకటేనా సార్? ఇది దీంతో లైనక్స్ ఏమైనా ఉంటుంది సార్? ఇది యా లైనెక్స్ కూడా చెప్తానమ్మా, మీకు లైనెక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైనెక్స్ లైనెక్స్తో పాటు దాన్ని ఏమంటారు